ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లుకు ఆమోదం తెలపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయిన సీతక్క పలు అంశాలను జిష్ణుదేవ్ వర్మ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జైనూరు ఘటనపై వివరాలను గవర్నర్ ఆరా తీశారు. అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందని, అప్పటి నుంచి అది పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లును ఆమోదముద్ర వేసి ములుగును మున్సిపాలి పాలిటీగా మార్చాలని గవర్నర్కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, తొందరలోనే పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారన్నారు. ఆదివాసీ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే ఆదిలాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో గవర్నర్ పర్యటించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే గవర్నర్ గారి నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని. కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంటు పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనలు కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడనటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు, ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు.